ఆయన పార్ట్నర్ ఒక ఆయన ఉన్నాడు. వీరికి ఏమన్నా చిన్న ప్రాబ్లం అవగానే స్పెషల్ ఫ్లైట్ లో దిగుతాడు ఆయన. దిగి జగన్మోహన్ రెడ్డి గారు మేము ఎవడికి భయపట్టలా, నిన్ను ఎవడు భయపెడతాడు అసలు, ఆయన ఎవడు భయపెడతాడు, చాలా మంది రాజకీయ పార్టీలు తిరుగుతూ ఉంటాయి, చాలా మంది రాజకీయ నాయకులు తిరుగుతూ ఉంటారు, ఉపన్యాసాలు చూస్తారు, జనం ఎవరేం చేస్తున్నారు ఏంటో నాలుగు తెలుదా, నువ్వు ఓ మైకు పట్టుకుని ఓ ఊగిపోతా పొడలో మెళ్ళ రుద్దుకుంటే జనమే పిచ్చి వెళ్ళ నమ్మేటాకి. కాబట్టి ఈయనకి ఏమైనా ఆపద కలగగానే ఆయన వస్తాడు, వచ్చి ఆయన నోటికి వచ్చినట్టు ఆయన వాడతాడు. మేమేమన్నా అన్నాం అనుకోండి, బూతులు తిడుతున్నాం, నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మాట అంటే మేము 10 మాటలు అంటాం, నువ్వు బూతుల మంత్రి అనుకుంటావో బొంగుల మంత్రి అనుకుంటావో భోసరంగం అనుకుంటావు అనుకో, డోంట్ కేర్. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏగ వాళ్ళతే దేనికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి మేము మంత్రులం కానీ వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ మేమందరం కూడా దేనికైనా సిద్ధంగానే ఉంటాం. నువ్వు భయపడేదండి, మేమేమో నీకు భయపడతాం, నువ్వు వచ్చి మాకు వార్నింగ్లు ఇచ్చేదండి. నీ వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి కానీ మాకు కానీ నువ్వు నీ పార్ట్నర్ కలిసినా కూడా మా చిటికి నేల మీద బొచ్చు కూడా పెట్టలేదు, కానీ వచ్చి చొక్క పట్టుకోవాలంట. ఎవడు నువ్వు రా పట్టుకుని కానీ ఒక తన్ను తంతే వెళ్ళి పక్క దేశంలో పడతావు, వచ్చి పట్టుకో మగాడి అయితే దమ్ముంటారా, భయపడతావా, ఎవరిని భయపెడతావు, సినిమానా నువ్వు తనగానే 10 మంది ఎగిరి పోటాకి పిచ్చ మాటలో విమర్శించు. 35,000 మంది రైతులకి 35,000 రూపాయలు డబ్బులు ఇవ్వాలంట, అంటే 87 లక్షల ఎకరాలకి 35,000 రూపాయలు ఇవ్వాలంట, అంటే ఎంత అవుద్ది, 350,000 కోట్ల రూపాయలు అవుద్ది. ఈయన చెప్పిన లెక్క, ఈ రాష్ట్ర బడ్జెట్ ఎంత, ఆదాయం ఎంత, పిల్లలకో లేక తల్లులకో హాస్పిటల్స్ కో స్కూల్స్ కో ఇవన్నిటికీ ఉద్యోగస్తులకి జీతాలు పోను ఎంత మిగులుద్ది. ఈయన ఢిల్లీలో మోడీ గారు సంకన అవుతాడు, కానీ మేము ఇస్తాం 3.5 లక్షల కోట్లు ఎక్కడో తప్ప తప్ప చేసి నువ్వెంత పట్టుకొస్తావు అక్కడి నుంచి అంటే అది నువ్వు అడుక్కో. ఈయన వచ్చి మమ్మల్ని అడుగుతాడు చొక్కా పట్టుకుని, ఏదో ఆయన పార్ట్నర్ స్క్రిప్ట్ రాసి ఇవ్వగానే ఈయన అది పట్టుకుని వచ్చేసి చదవటం, పిచ్చివాడు అనుకుంటారని కూడా లేదు, ప్యాకేజీ తీసుకోవటం, మనకేమొచ్చిందన్న తప్పించి రైతులకి ఏమి పిచ్చి అన్నది లేదు. ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన విమర్శలు చేస్తాడు, ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన తిడతాడు. 87,000 కోట్ల రూపాయలు అప్పులు రద్దు చేస్తానని చెప్పి మరి వీళ్ళందరూ కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ. మరి ఈయన ఎందుకని ఆ రోజు చంద్రబాబు నాయుడు చొక్కా పట్టుకోలే, 87,000 కోట్ల రూపాయలు ఇస్తాను నేను కూడా నమ్మాను, నువ్వు ఎందుకు ఇవ్వు, 5 విడతలంటో 30,000 అంటో 20,000 అంటో వడ్డీతో ఇస్తానంటో బొమ్మలేసి నీ ముస్లిమా ఒకటేసి బొమ్మలేసి బాండ్ ఇస్తానంటో కుదరదు, నువ్వు చెప్పావు కదా ఇవ్వలేదని ఆ రోజు నువ్వు చొక్కా పట్టుకుని ఉంటే చంద్రబాబు నాయుడు ఈ రోజు నీకు ఎవడన్నా భయపడేవాడు. నువ్వు ఆ రోజే. అందరికీ నమస్కారం. ఈ వైసీపీ తాలూకు ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, వేలల్లో నాని అని పేరు గల బోల్డ్ లింగాలు ఎవరైతే ఉన్నారో వారు మొన్నటి నుంచి తెగవాగుతున్నారు. ఏమన్నారని అసలు పవన్ కళ్యాణ్ గారు, తుఫాన్ వల్ల రైతులు పంట నష్టపోయి ఉన్నారు, వారికి 35,000 రూపాయలు చొప్పున ప్రభుత్వాన్ని ఇవ్వమని అడుగుతున్నారు. అసలైన విషయాన్ని పక్కదారి పట్టించి మిగతా విషయాలను హైలైట్ చేసి తెగవాగుతున్నారు. ఏంటి తంతే పక్క దేశంలో పడతారా, మేము తంతే ఎక్కడ పడతావో తెలుసా, గుడివాడ కొడాలినని మేము తంతే పావురాలు గుట్లో పడతావు నువ్వు.